చూస్తుంటే పెళ్లి కూతురులా ఉన్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా? అవునండి, నా పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నాను. ఓ, మీరు కూడా పెళ్లి కొడుకులా ఉన్నారు, ఇక్కడికి ఎవరి కోసమైనా వచ్చారా? అవునండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కోసం వచ్చాను. కానీ ఏ మాటకి ఆ మాట, తను మీ అంత అందంగా ఉండదులేండి. ఏమన్నా అందమా? అవునా? అయ్యో పాపం, పోనీలేండి, ఈ జన్మకి ఈ అందం ఇంకొకరి సొంతం, వచ్చే జన్మలో మాత్రం ఈ అందం మీకే రాసిస్తాలేండి. అంటే ఈ జన్మలో కుదరదా అండి? కుదరదండి. అంతేలేండి, చందమామని అందరూ చూడగలరు, కానీ కొందరే చేరుకోగలరు. పోనీ మీ పెళ్లి కొడుకు వచ్చేంతవరకు నన్ను మీ కంపెనీ ఇమ్మంటారా? ఓయ్, ఏంట్రా ఈ రోల్ ప్లే? నచ్చలేదా? విదా, ఏంటి ఎంత అందంగా ఉన్నావు? నేనేం అందంగా లేను, నీ కళ్ళే అలా చూస్తున్నాయి. అవునా? అయితే నా కళ్ళతో నిన్ను నువ్వు చూసుకోవచ్చుగా, ఎంత ముద్దొస్తున్నావో నీకు తెలుస్తుంది. మరి ముద్దు పెట్టుకోవచ్చుగా. వద్దులే. ఎందుకు? మాస్వత బంగారం. ఈ మాటలకేరా, సగం పడిపోయింది నీకు. ఏం పోసిందిరా మీ అమ్ముక్కులో నీకు? అయినా అవి మాటలు కాదు, వశీకరణ మంత్రాలు. నువ్వు నయవంచకుడివి తెలుసా? అయినా ఎందుకో అందరికీ నచ్చేస్తావు. ప్రేమికులుగా మనకిదే చివరి రోజు కదా. రేపటి నుండి మనం వైఫ్ అండ్ హస్బెండ్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ. ఓవర్ యాక్షన్ చేయకు. నేనేమన్నా బంగారం? అసలు మన ఫ్యామిలీలో మన పెళ్ళికి ఎన్ని గొడవలో కదా. అది నీ అమ్మాయిలంతా ఇంతేనే, ఎప్పుడు జరిగిన గొడవల్ని చెడుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అవును మరి, జరిగే గొడవలకి చెడుకి కారణమంతా మీ అబ్బాయిలే కదా. అబ్బాయిలు ఎప్పుడు సరైన కారణం లేకుండా ఎవరితో గొడవ పడరు. వచ్చాడండి మగజాతి ఆణిముత్యం. బయలుదేరిందండి ఆడజాతి స్వాతిముత్యం. ఇదే సార్, ఇదే హ్యాపీగా ఉన్న మూమెంట్ స్పాయిల్ చేసి గొడవ చేయటం అంటే. ఇదా, నేనేం గొడవ చేయట్లేదు, నువ్వే గొడవగా మార్చాలని చూస్తున్నావు. అయినా ఇవాళ నేను నీకోసం ఇక్కడికి రావటమే నేను చేసిన తప్పు. నాది సేమ్ ఫీలింగ్. అయ్యో, అయితే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపో, నీకిదేం కొత్త కాదు కదా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు, థియేటర్లో వదిలేసి వెళ్ళిపోతావు, గుళ్ళో వదిలేసి వెళ్ళిపోతావు, ఆఖరికి రోడ్డు మీద కూడా వదిలేసి వెళ్ళిపోతావు. అదేమైనా అడిగితే అర్జెంట్ ఆఫీస్ కాల్ అని చెప్తావు. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక లైఫ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. అంత నమ్మకం లేదని ఎంత దూరం ఎందుకు వచ్చావు? అది నా సహనం. వా, సూపర్. రెండేళ్ళు వెనకాలే తిరిగాను, మూడేళ్ళు టైం కావాలంటే వెయిట్ చేశాను, దాన్ని అంటారు సహనమని. విలువైంది ఏది అంత తొందరగా దొరకదు. కరెక్టే, కానీ ఎదుటి వాళ్ళ విలువను కూడా గుర్తించాలి. గుర్తించాను కాబట్టి మన మధ్యలో 2 సార్లు బ్రేకప్ అయినా మళ్ళీ మనం కలవటానికి ఎంతగా తపన పడ్డానో నాకే తెలుసు, నీకు తెలియదేమో. కానీ అసలు బ్రేకప్ అయిందే నీ వల్ల. మరి అప్పుడు నువ్వెందుకు సారీ చెప్పావు? ఏదో నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పాలే. చెప్పాగా నువ్వు నయవంచకుడు అని. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ఎప్పుడైనా నీకు అబద్ధాలు చెప్పానా? ఇప్పుడేమైనా నేను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నానా? నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? మరి నేనేమైనా అబద్ధాలు చెప్పానా? సరే ఇప్పుడు ఏమంటావు? నేనే నిన్ను ఎక్కువగా ప్రేమించాను, అవునా? అవును, కానీ నేను నిన్ను ఎక్కువ అర్థం చేసుకున్నాను. అంటే నేను అర్థం చేసుకోలేదా? నేను ఎక్కువ అర్థం చేసుకున్నా అంటున్నా అంతే. భలే మాట్లాడతావు విక్రమ్, మీ అమ్మ కూడా ఇంతే దురుసుగా మాట్లాడినట్టే ఉంటుంది, కానీ దురుసుగా కాదు. ఇలా మాట్లాడటం మీకే చెల్లవుతుంది.
మధ్యలో మా అమ్మ ఎందుకు వచ్చింది? ఏదో క్యాజువల్ గా అన్నాను, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను కూడా క్యాజువల్ గా మీ ఫ్యామిలీని మధ్యలో తీసుకొస్తే ఓకేనా? వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తీసుకురా, వాళ్ళు ఏం చేయకుండా తీసుకొస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? అబ్బో, వీళ్ళు చేసే ఏమీ తప్పులు కావు, మేము చేసే ప్రతిదీ తప్పే. అసలు ముందు మా ఫ్యామిలీ వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్పు, సోది చెప్పకుండా. అక్కడ మీ నాన్న అడిగినోడిని అడగనోడిని పిలిచి మరీ పెళ్లికి అంత ఖర్చు పెట్టాం, భోజనాలకు ఎంత పెట్టాం, కట్నం అంత ఇచ్చాం అని చెప్పుకొని తిరుగుతున్నాడు, అది తప్పు కాదా? ఏ పెళ్లి కూతురు తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసుకుంటున్నానని గర్వంతో చెప్తాడు, తప్పితే అది గొప్పలు చెప్పుకోవటమో తప్పు చేయటమో కాదు. అబ్బో, వీళ్ళ నాన్న ఒక మైసూర్ మహారాజు, ఏం ఒక మైసూర్ మహారాణి ఊరంతా చెప్పుకొని తిరగడానికి. అవును, మా నాన్నను మైసూర్ మహారాణిలానే పెంచారు. కరెక్టే, నువ్వు మైసూర్ మహారాణిలాగే ఉంటావు, మీ నాన్నే మైసూర్ ప్యాలెస్ వాచ్మెన్ లా ఉంటాడు. ఇది నీ సంస్కారం, ఎదుటి వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడడం. అంత ఆత్మాభిమానం ఉన్నవాడివి కట్నం తీసుకోకుండా ఉండొచ్చు కదా. విదా, నీ ముందే చెప్పాను నా కట్నం వద్దని. మీ నాన్నే ఆచారాలు సంప్రదాయాలని ఏవేవో చెప్పుకొచ్చాడు. అయినా నువ్వు నా సంస్కారం గురించి మాట్లాడిన అవసరం లేదు, వెళ్ళి అక్కడ మీ అమ్మ సంస్కారం ఏంటో చూడు. భోజనాల దగ్గర ప్లేట్లు ఎన్నైనాయి, తిన్నాళ్ళే మళ్ళీ ఎంతమంది తింటున్నారని ప్లేట్లు లెక్కేసుకుంటూ కూర్చుంది. బంతి భోజనాల్లో ఉండే ఆనందం ఏంటో తెలుసా అసలు మీకు? అదేంటది, బఫే సిస్టమా? అంటే మనం అడుక్కునే వాళ్ళ ప్లేట్ పెట్టుకొని నుంచుంటే వాడు మనకు మొద్దేస్తాడు. మళ్ళీ సనాతన ధర్మాలు సంప్రదాయాలు ఆచారాలు అంటే పెద్ద పెద్ద మాటలు. అయితే నీకు అన్ని తెలిసినప్పుడు అన్ని నువ్వే చేసుకోవచ్చు కదా. చేయడం చేత కాదు, కానీ వంకలు మాత్రం బాపెడతారు నువ్వు మీ అమ్మ. చేయడం చేత కాదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అదంతా ఎందుకు? మళ్ళీ వదిలేసే. పర్లేదు చెప్పు, ఏదో ఇన్నర్ మీనింగ్ ఉంటది కదా. మీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పిల్లని ఇవ్వడమే మా నాన్న గొప్పతనం. థ్యాంక్ యూ. నాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుని నాకు నా ఫ్యామిలీకి లైఫ్ ఇస్తున్నారనమాట, అంతేగా? నేను అలా అనలేదు. అయినా ఏంటి, నువ్వు మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు, పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? విదా, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే పెళ్ళి ఆగిపోయేంత గొడవలు జరుగుతాయి, తప్పుకో. ఏంటి, ఏమన్నావు? కమగే, పెళ్ళి ఆగిపోతుందని బెదిరిస్తున్నావా? ఆపి చూపించనా? అయ్యో పాపం, అమ్మాయి లైఫ్ ఏమైపోతుంది, ఒక్కసారి ఆలోచించండి అని బ్రతిమలాడతారనుకుంటున్నావా? నేనైనా మా నాన్ననైనా చాలా ఎక్కువ మాట్లాడుతున్నా, ఇంక చాలా ఆపేయి. నేనేం ఎక్కువ మాట్లాడలేదు, నువ్వు అన్నదానికే బదులిస్తున్నాను. ఏంటే బదులిచ్చేది, మనసులో ఇంత పెట్టుకొని నీకు నా ఫ్యామిలీలోకి రావాలనుకుంటే రా, లేకపోతే మాని, అంతేగాని నా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడద్దు. నువ్వేం చెప్పాలనుకున్నావు స్ట్రైటే చెప్పు. నీకు గానీ నీ ఫ్యామిలీకి గానీ ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి ఆపేయచ్చు. ఈ పెళ్ళి అంటే నీకు ఇష్టం లేనట్టుంది. అది నీ ఇన్నర్ ఫీలింగ్, నేను చెప్పాను అంతే. అదే నా ఫీలింగ్ అయితే పెళ్లి ఆపడానికి ఒక్క నిమిషం చాలు నాకు. తల్లి, ఆ పంచి నన్ను కాపాడింది దాని అవుతూ. అయితే ఆగరా ఒక్క నిమిషం. హలో నాన్న, ఎందుకు ఏంటి అని అడగకుండా ఈ పెళ్లి ఇప్పుడే ఆపండి నాన్న. ఆగిపోయింది, ఇది నా రేంజ్. విదా, నిజంగా చెప్తున్నా, ఒక్కసారి నీకు ఐ లవ్ యూ చెప్పాలన్నా. ఐ లవ్ యూ విదా. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ టు. ఏంటి, మా గొడవ చూసి విడిపోతామనుకున్నారా? మా గొడవలు సముద్రం అంతుంటే మా ప్రేమ ఆకాశం అంతుంటది. అయినా అప్పుడప్పుడు గొడవ పడేది శత్రువులు, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది ప్రేమికులు. ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండగలిగేది భార్యాభర్తలు. మాకు ఇంకా గొడవ పడాలనుంది, పెద్ద పెద్ద గొడవలు పడాలనుంది, కాబట్టే పెళ్లి చేసుకున్నాం. ఏమండి, గొడవ ముగిసిపోయింది అనుకుంటున్నారా? లేదండి, అసలైన గొడవ ఇప్పుడే మొదలైంది. జీవితాంతం గొడవ పట్టడానికి మనకంటూ ఒక మనిషి ఉండాలిగా. నాకు దొరికాడు, మరి మీకు?